ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు నీటితో దీపాలు ఎలా పెట్టాలనేది చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి దీపావళి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ దీపావళి ఫెస్టివల్కి మీరు ఇలా ఈసారి డెకరేట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా. వాటర్ క్యాండిల్స్ చేయడం కోసం ఫస్ట్ నేను 4 గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను. అందులో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెడుతున్నాను. ఇంకొక బౌల్లో ఏంటంటే నేను రియల్ ఫ్లవర్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక బౌల్లో నేను క్రేయాన్స్ ఉంటాయి కదా, ఆ క్రేయాన్స్ని కట్ చేసి వేస్తున్నాను. అంటే కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా వేస్తున్నాను నేను. అంటే మీ దగ్గర ఏమున్నా కానీ, అంటే కలర్ఫుల్గా ఏమున్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నేను ప్లాస్టిక్ ఫ్లవర్ని పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం ఫస్ట్ వాటర్ పోయాలి. దాన్ని నిండుగా వచ్చే వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసాక నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం ఆయిల్ వేయాలండి. ఇలా వాటర్లో ఆయిల్ వేయడం వలన ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ ఆయిల్తోనే మనకు దీపం వెలుగుతుంది. ఇలా మనము అంటే ఫ్లవర్స్ వేయడమే కాకుండా వాటర్లో కలర్స్ మిక్స్ చేసి కూడా మనం చేసుకోవచ్చు అండి. అంటే గ్లిటర్స్ అయినా వేసుకోవచ్చు, ఎలాంటి కలర్స్ అయినా కూడా మనం వేస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా గ్లాస్ బౌల్స్లోనే కాకుండా ప్లాస్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అలా యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఒక డిస్పోజబుల్ గ్లాస్ అండి. ఫస్ట్ ఇందులో నేను కొన్ని వాటర్ పోస్తాను. ఇప్పుడు ఈ గ్లాస్లో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను. అంటే కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇలా యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా వేరే కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక గ్లాస్లో నేను ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వేస్తున్నాను. అది కూడా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అనేసి నేను ఆ కలర్ యాడ్ చేశాను. ఇందులో కూడా కొన్ని నేను ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ పెటల్స్ని యాడ్ చేస్తున్నాను. ఇంకొక దాంట్లో అంటే నేను కొన్ని లీవ్స్ కూడా వేశాను. అలా మీరు అంటే లీవ్స్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్, అలా మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో ఈ పెటల్స్ పైన కొంచెం ఆయిల్ వేయాలి. దాని తర్వాత ఏంటంటే మనము కాటన్ ఉంటుంది కదా, కాటన్తోని పువ్వొత్తుల్లాగా చేయాలంటే దేవునికి పెడతాం కదా దీపము, అలా పువ్వొత్తుల్లా చేసి దానిపైన పెట్టాలండి. నెక్స్ట్ దీన్ని వెలిగించుకోవడమే. ఇంకా అంటే మీరు ఎంత ఆయిల్ అయితే వేస్తారో అంత, అంటే ఆ క్వాంటిటీని బట్టి దీపం అనేది ఉంటుంది. మీరు కొంచెం సేపు ఉండాలనుకుంటే తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, ఎక్కువసేపు ఉండాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే ఏంటంటే మీకు కలర్ఫుల్గా ఉంటుంది. అంటే మనం ఇలా కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ యూజ్ చేయొచ్చు. ఇలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మీ దగ్గర ఎలాంటి కలర్ఫుల్ ఉంటే అవన్నీ కూడా మనం ఇలా యూజ్ చేసుకొని కలర్ఫుల్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, నీటి దీపాలని ఎలా చేసుకోవాలో ఎంత బాగున్నాయో చూడండి. ఇలానే మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మీరు చేసుకొని ఇంట్లో ఎక్కడైనా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.